नमस्ते फ्रेंड्स, मेरे चूस्ट टेक् शिव एंड तेलुगु यूट्यूब चैनल पेर मात्र मंचिगा गुर्तुपेट्टुकोंडि फ्रेंड्स। मोत्तम मीद मन चैनल की यूट्यूब नीचे ई नेलालो पेमेंट अयिते वच्चिंदि अन्नमाट। सो आ पेमेंट एंत वच्चिंदि, सो मन चैनल की ఈ పేమెంట్ రావడానికి ఎంత టైం పట్టింది, సో ఛానల్ స్టార్ట్ చేసే ఎన్ని నెలలు అయింది అనేది కూడా మీకు క్లియర్గా నేను చెప్తాను ఈ వీడియోలో. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పని అయితే గట్టిగా గుద్దండి. దానివల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. సో లెట్స్ గో. ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే నేను ఛానల్ పెట్టి 8 నెలలు అయిందన్నమాట. సో 2020 మేలోనేమో స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి నేను వీడియోలు అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. ఈ రోజుతో నాకు 299 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను ఈ ఛానల్లో, దాదాపుగా 300 అనుకోండి. సో ఈ 300 వీడియోస్కి నాకు వచ్చిన అమౌంట్ ఎంత అనేది ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను. అది స్క్రీన్ పైన కూడా మీకు చూపిస్తాను అనమాట. సో మొత్తం మీద నాకు వచ్చిన పేమెంట్ చూసుకుంటే 7700 చిల్లర వచ్చిందనమాట. సో అది కరెక్ట్గా మీకు ఎగ్జాక్ట్గా స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు, $109 వచ్చింది. సో నేను ఇచ్చింది ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. సో ఐసిఐసిఐ బ్యాంక్కి జస్ట్ 1 డేలోనే, అంటే ఈ రోజే నాకు మెసేజ్ వచ్చింది. సో ఆ రోజే నాకు, అంటే ఏ రోజైతే నాకు మెసేజ్ వచ్చిందో ఆ రోజే నాకు పేమెంట్ అనేది క్రెడిట్ అయిపోయింది బ్యాంక్ అకౌంట్లోకి. సో మీకు కూడా ఇట్లే క్రెడిట్ కావాలంటే కొద్దిగా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అట్లాంటివి యూజ్ చేస్తే, ప్రైవేట్ బ్యాంక్స్ యూజ్ చేస్తే తొందరగా మనకి పేమెంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో నేను యూట్యూబ్ ఛానల్ చేసి 8 అవుతుంది కదా. సో 8 అంటే మాకు 4 తర్వాత మానిటేషన్కి అప్రూవ్ వచ్చేసింది. సో అక్టోబర్ 2020 నుంచి నాకు ఈ పేమెంట్ రావడం అనేది, అంటే యాడ్స్ రావడం అనేది స్టార్ట్ అయింది. సో యాడ్స్ వచ్చిన తర్వాత దానికి డాలర్స్ యాడ్ అవుతున్నాయి సో ఎవ్రీడే. సో అట్లా ఒక 4 తర్వాత నాకు ఈ $100 అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడు పేమెంట్ అనేది మనకి ఎప్పుడు ఎవ్రీ మంత్ 20 తర్వాత వస్తుంది, 20-23 అట్లా వస్తుంది అనమాట, 22 లేదా 23కి వస్తుంది. సో ఇప్పటి వరకు నాకు $109 అయింది కాబట్టి అది మొత్తం వాళ్ళైతే పేమెంట్ చేసేసారు. సో ఆ రోజున్న ఈ కన్వర్షన్ రేటు, కరెన్సీ కన్వర్షన్ రేట్ ప్రకారం నాకైతే అంత అమౌంట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ పేమెంట్ చూసుకుంటే 8 అంటే చాలా తక్కువనే, పర్ మంత్ ఒక 1000 కూడా రాలేదు నాకు. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ కాబట్టి నాకు ఒక 4 ఈ పేమెంట్ వచ్చింది. సో ఇంకా చేసుకుంటూ పోతుంది. అంటే యూట్యూబ్ ఏంటంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి, మీరు ఎక్కడ ఆపకూడదు అనమాట. సో డైలీ మీరు ఎట్లా చేస్తున్నారో వీడియోస్ అదే విధంగా పెట్టుకుంటూ పోతూ ఉండండి. సో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది అనమాట. ఈరోజు 1 వస్తే రేపు 2 రావచ్చు, రేపు 2 వస్తే తర్వాత 10 రావచ్చు. సో ఇట్లా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది అయితేనే ఉంటుంది. మన వీడియోస్ జనాలకి, ఎంతమంది జనాలకి రీచ్ అయితేవో మనం కూడా అంతే ఎక్కువగా అంటే మన ఛానల్ కూడా అంతే ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని మీరు ఎప్పుడు ఏదో తక్కువ వచ్చింది కదా, మనం చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం తక్కువ ఉంది కదా అని అనుకోకండి. సో మీరు పెట్టిన వీడియోకి ఒక 10 దాకా యూట్యూబ్ అనేది మనీ పే చేస్తూ ఉంటుంది అనమాట. వ్యూస్ వస్తూనే ఉంటాయి, సో మనకి మనీ జనరేట్ అవుతూనే ఉంటాయి అనమాట. సో ఒక వీడియో ఒక 1 కానీ ఏముండదు కదా. సో ఒక వీడియో ఒక 5 వరకు కూడా మంచిగా అమౌంట్ అనేది సంపాదించవచ్చు కాబట్టి, సో మీరు ఎక్కడ నర్వస్ కావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, నాకు ఇప్పుడు ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేశారు, తర్వాత మీ అందరి వ్యూస్ వల్లనే నాకు అనేది ఈ మనీ జనరేట్ అయింది. సో అందుకోసం నేను నా మనీ, నాకైతే ఎంత మనీ వచ్చిందో సో దాంట్లో నుంచి కొంత అమౌంట్ని నేను నా సబ్స్క్రైబర్స్ని ఇవ్వాలనుకుంటున్నాను. సో అది కూడా గివ్ అవే పెట్టి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఒక 3 సెలెక్ట్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా క్యాష్ అనేది పంపిస్తా, అది ఎంత అనేది నేను ఇప్పుడు చెప్పాను. సో గివ్ అవేలో మీకు ఈ రేపు ఒక వీడియో అయితే పోస్ట్ చేసి మీకు చెప్తాను. సో ఆ గివ్ అవేలో మీరందరూ పార్టిసిపేట్ చేయండి. సో అందులో మీరు కూడా లక్కీ విన్నర్ కావచ్చు అనమాట. సో మీరు ఎలాంటి డబ్బులు పే చేయకుండానే మీకు అమౌంట్ అనేది నేను ఇస్తాను. సో అది తక్కువగానే ఉండొచ్చు, బట్ నాకు వచ్చిన అమౌంట్తో పోల్చుకుంటే నేను ఎక్కువగా అయితే ఇవ్వలే అన్నమాట. ఎక్కువ అమౌంట్ అయితే గివ్ అవేలో ఇవ్వలేకపోతున్నా, ఎందుకంటే నాకు కూడా వీడియోస్ ఓన్లీ ఇదే ఒక యూట్యూబే ఉంది కాబట్టి. సో నేను ఎక్కడ వర్క్ చేయట్లేదు, ఇంకొకటి మనీ కూడా నాకు జనరేట్ కావలేదు కాబట్టి. సో నేను ఎప్పుడైతే స్టార్టింగ్లో నేను తక్కువగానే ఇస్తానని అనుకుంటున్నాను. సో మీరందరూ ఈ గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి. సో మీలో 3 నేను సెలెక్ట్ చేసి, సో ఆ గివ్ అవేలో సెలెక్ట్ చేసి మీకు క్యాష్ అయితే డైరెక్ట్గా ఫోన్పే లేదా గూగుల్ పే అనేది చేస్తాను. సో ఇది ఈ ప్రాసెస్ ఏంటి, ఎట్లా మీరు పార్టిసిపేట్ కావాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు, గివ్ అవే వీడియోలో మీకు చెప్తానమాట. సో ఇది ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ అనేది. సో మీకు కూడా అందరికీ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా మంచి అమౌంట్ రావాలని, వాళ్ళందరికీ మంచి సబ్స్క్రైబర్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు కూడా మంచిగా యూట్యూబ్ ఛానల్ పెట్టి
బాగా సంపాదించండి. కానీ ఫేక్ వీడియోస్ ఎప్పుడూ చేయకండి. ఏదైనా వీడియో చేసినప్పుడు జెన్యున్గా వీడియో చేయండి. సో దాంట్లో మీరు థంబ్నెయిల్ ఒకటి పెట్టి లోపల ఒకటి అయితే పెట్టకండి, ఎందుకంటే దానివల్ల మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతుంటారు. సో చూసే వాళ్ళు కూడా కొద్ది కొద్ది అంటే మొత్తం వీడియో చూడకుండా సగం వీడియో చేసి మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయితే తెచ్చుకుంటారు అన్నమాట. ఇంకోటి చూసుకుంటే ఏంటంటే చాలామంది ఫేమస్ ఉన్న యూట్యూబర్స్కి అడుగుతున్నారు మా ఛానల్ని ప్రమోట్ చేయండి, మా ఛానల్ని ప్రమోట్ చేయండి అని. అట్లా కూడా అడగాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగకండి. సో మీరు కంటెంట్ మంచిగా చేస్తుండండి. రోజు మీరు అంటే 3 డేస్కి ఒకసారి చేస్తారా, వారానికి ఒకసారి వీడియో చేస్తారా, సో అట్లే చేసుకుంటూ ఉండి. సో ఇదైతే టైం తీసుకుంటుంది. సో ఒక రోజులో 2 రోజులు అయితే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ అనేది రాదనమాట. సో ఇట్లా మీరు చేసుకుంటూ పోతే మీకు కూడా మంచి పేమెంట్ అనేది వస్తుంది. నాకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు, బొచ్చే మంది ఉన్నారు. సో కొత్త వాళ్ళకైతే నేను ఇచ్చే సజెషన్ ఇదే అనమాట. సో ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదు, మీరు మీకు నచ్చిన వీడియోస్ చేయండి. సో ఒక కేటగిరీకి సంబంధించిన వీడియోలు చేయండి. సో తప్పకుండా మీకు మానిటైజేషన్ అవుతుంది, తర్వాత డబ్బులు కూడా మంచిగా వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా రాయండి. నా ఛానల్కి వచ్చిన అమౌంట్ని మీకు ఏ విధంగా అనుకుంటున్నారు, సో తప్పకుండా మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా రాయండి. సో ఇంకా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.